Yes. సార్ అందరికీ నమస్కారం అండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తుంది. ఎల్లో మీడియా, టీవీ 5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు అని పదే పదే ఆయన నొక్కి ఒక్కానిస్తూ ఉంటారు. ఈరోజు కూడా కొవ్వూరులో చాలా గట్టిగా మాట్లాడారు, మైక్ పెద్ద సౌండ్ పెట్టుకొని కూడా మాట్లాడారు. మీరు ఎదుటి వ్యక్తిని తప్పు పట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు మీకు చెబుతా మీరు పెడచెవును పెడుతున్నారు, మంచి మాటలు కూడా వినాలన్న ఆలోచన మీకు ఉండదు, మీకు తెలీదు, ఎవరైనా చెప్పినా మీరు వినరు, మీలో ఉన్న గొప్పతనం అది. మీరు ఎదుటి వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు, ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మీ సంగతి ఏమిటి, వేర్ ఆర్ యూ, మీరెక్కడా, మీ పరిస్థితి ఏమిటి, మీ స్థితి ఏమిటి అని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఒక్కసారి నేను చూపిస్తాను, ఇది వింటారా, అదొకసారి పేజ్ గంగావాణి ఉంది పాపం, ఇదే కొంచెం మొత్తం స్క్రీన్ అంతా వస్తుందని చూసి కొంచెం పెద్ద సౌండ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వినేటట్టుగా చెప్పుచ్చుది. ప్లే. చంద్రబాబు, చంద్రబాబు కొడుకు ఆయన జాతకం ఎట్లున్నది చెప్పిగా, పంచాంగం చూసి. వాళ్ళ జాతకం నేను చెప్పావా? అరే ఏడికి లేతాను, కుసోజరా ఎందుకు లేస్తున్నావు చెప్పరాదు. చంద్రబాబు నాయనకి ఏదన్నా సని ఉంది, చంద్ర జ్ఞానం పట్టింది, వదలదా మరి అదిగా. అది వదలది. అయ్యో రామ, అయ్యో రామ, నాకు పిల్ల, నువ్వు భలే పిల్ల ఉన్నావు, పో చంద్ర మానాలి. అయ్యో రామ కాదు ఇప్పుడు నేను చంద్ర అనాలంటా. సరతి, అయ్యో చంద్ర, స్క్రీన్ కనపండి, అట్లా పెట్టి చూపించు స్క్రీన్. ఇప్పుడైనా చూపించిందా? అదే అది చూపించు, ఆ చంద్ర, ఆ గంగవన్ చూపించు జనానికి. అదే ప్లే చేయను, ఇది కదా ముందుదే గంగవ మేకప్ లో ఉన్న చూడు, ముందు స్టూడియోలో కూర్చున్నది చూడు, అది చూపించు. దిస్ వన్, అట్లా ఆపేది, ఇట్లా ఆపేయను, మళ్ళీ నేను చెప్పేంత వరకు వింటూ ఉండు, ఫాలో మీ. పాత్రికేయ సోదరులారా, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, వీలుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈమె గంగవాణి, అప్పుడప్పుడు టీవీలో కనపడుతుంటుంది, ప్రజలకు తెలిసిన అవే ఈ గంగవ. ఈ గంగవని ఒక ఛానల్ స్టూడియోలో కూర్చోబెట్టి ఈ డ్రామా ఏమిటి, యాంకరమ్మ అడిగింది చంద్రబాబు గారి భవిష్యత్తు ఏమిటని అడిగితే గంగవ మాట్లాడుతుంది, అది చంద్రబాబుకి 7 ఏళ్ళు శని పట్టింది, చంద్రగ్రహణం పట్టింది అని. జనాన్ని మభ్యపెట్టడం కోసం, జనాన్ని మోసం చేయటం కోసం, జనాన్ని ప్రక్కదారి పట్టించటం కోసం బ్లూ మీడియా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి విసిరిన కుక్క బిస్కెట్లన్నా లేకపోతే ఇంకన్నా ఏదో ఎంగిలి మెతుకులన్నా ఏదన్నా అనుకోండి, మీరు రాసుకోండి, మీరు ఆశపడి ఆమెతో చెప్పి, ఆమె జ్యోతిష్కురాలు కాదు పాపం, ఒక అమాయకురాలు, చదువు సంధ్య లేదు, ఆవిడేదో పాట మాట మంచి వాయిస్ ఇచ్చాడు భగవంతుడు, దాన్ని దీనికి వాడతారా, ఎల్లో బ్లూ మీడియా, చెత్త మీడియా, పనికిరాని మీడియా, అడుక్కు తినే మీడియా, తప్పు కదా. అవతల వ్యక్తి క్యారెక్టర్ని అసాసిన్ చేయొచ్చా, బుద్ధి లేని మీడియా, సిగ్గులేని మీడియా చేయొచ్చండి. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడుగుతున్నాయి ఇవన్నీ, పేదతో మీరేదో ఇదైనట్టు ఆ మీడియా ఎల్లో మీడియా అని ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి ఈ పేరు చెప్పి, ఇదేంటి ఈ చెత్త ఏమిటి, ఇది చెత్త అని ఎందుకు అంటున్నాను అంటే ఆమె చెప్పింది నిజం కాదు అబద్ధం అని ఒక్క మాట. ఇది ప్లే చేయవయా, అసలు ప్లే చేయి, అసలుది. రెండవది, నమస్కారం. ఒకసారి ఈమె గంగవ, ఇందాక మేకప్ లో ఉన్న స్టూడియోలో కూర్చున్నామే ఈమె, ఇప్పుడు మేకప్ లేదు పాపం, ఇది ఒరిజినల్ రూపం మన అవధి,
ఇందాక మేకప్ బ్లూ మీడియా ఛానల్లో మేకప్ చేసి పాపం ఒక కొత్త పట్టు చీర ఆ చీర కూడా లాక్కుంటారు వాళ్ళే ఆ చీర కట్టి ఆమెను కూర్చోబెట్టి ఆమెతో మాట్లాడిచ్చారు ప్లే చేయనా మీ అందరికి నమస్కారం నాకు వాళ్ళు ఏదన్నా చెప్తేనే అంటగానే నాకు అనరాదు నేను చదువుకోలేదు కదా అయ్యా నా కష్టం సుఖం అందరికి చెప్పిన రాజం రాజా అని చూసిండ్రు చంద్రబాబు నాయుడిని నేను ఆ సార్ను నేను అని అంటే వాళ్ళే టీవీ ఛానల్లో వచ్చి అనిపిస్తే అన్నగాని మీరు తప్పు పట్టుకోకుండ్రి దయచేసి తప్పు పట్టుకోకుండ్రి క్షమించుండ్రి నాకు తెలియదు ఎక్కువ అను అంటేనే అంటన్నా అప్పుడు ఏదో మీరు అందరు ఏవట్టి నాకు ఇంత గూడా అయింది మీరు తప్పు పట్టుకోకుండ్రి నా మాట గురించి దారిపోతే క్షమించుండ్రి అయ్యా నేను తప్పు అనుకోను అయ్యా మళ్ళొక్కసారి రీప్లే చేసి నేను చివరిలో ఫాలో అవ్వలేదు ఒకసారి మీ అందరికి నమస్కారం నాకు వాళ్ళు ఏదన్నా చెప్తేనే అంటే నాకు అనరాదు నేను చదువుకోలేదు కదా అయ్యా నా కష్టం సుఖం అందరికి చెప్పిన రాజం రాజా అని చూసింది ఆ సార్ను నేను అని అంటే వాళ్ళే టీవీ ఛానల్లో వచ్చి అంటే టీవీ సార్ వాళ్ళే అన్నగాని మీరు తప్పు పట్టుకోకుండ్రి దయచేసి తప్పు పట్టుకోకుండ్రి క్షమించుండ్రి నాకు తెలియదు ఎక్కువ అను అంటేనే అంటన్నా అప్పుడు ఏదో మీరు అందరు ఏవట్టి నాకు ఇంత గూడా అయింది మీరు తప్పు పట్టుకోకుండ్రి నా మాట గురించి దారిపోతే క్షమించుండ్రి అయ్యా అట్లాగే ఉంచు తీబాక అట్లాగే ఉంచు మంచి చెప్పిందా పాత్రికేయ సోదరులారా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెత్త మీడియా కదా ఇది మీరు స్పాన్సర్ చేసిన మీడియా అంటున్నారు జనం మీ ఆశీస్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు మీ తరఫున వకాల్తా తీసుకొని ఎగిరిపడుతుంది ఈ మీడియా అంటున్నారు నిజమేనా లేకపోతే అతనికి ఏమొచ్చింది ఈ ముసలవ్వకి ఆమె చెప్పింది నాకు చదువు సంజయ్ లేవయ్యా ఆ స్టూడియో వాళ్ళు ఏం చెబితే అది చెప్పానయ్యా చంద్రబాబు గురించి మాట్లాడమన్నారు అది మాట్లాడానయ్యా తప్పైతే నన్ను క్షమించండి చంద్రబాబు గారు అనాలన్నది నా ఉద్దేశం కాదని ఆ మొసలవ మొసలమ్మన్న కూడా వదలలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరెంత మీ మనస్తత్వం మా వాళ్ళు సైకో 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 అంటుంటే ఫస్ట్ టైం ఈ 4 ఇయర్స్లో మిమ్మల్ని ఎప్పుడు సైకో నేను అనలేదు నేను మీరు తీయండి నా ప్రెస్ మీట్లని తీయండి ఐ నెవర్ యూజ్ ది వర్డ్ సైకో ఎందుకు అనాలే పాపం అతను ముఖ్యమంత్రి ఎందుకు అనాలి ఎందుకు అంటే ఇప్పుడు మిమ్మల్ని సైకో అనాలనిపిస్తుంది నాకు యు టుడే ఎవరు తీయండి నా పాత మీ దగ్గర ఉంటాయి కదా మీ వాళ్ళని అడితేయండి పాత ప్రెస్ మీట్లు ఎక్కడ కూడా ఐ డింట్ కాల్ యూ యాజ్ సైకో నౌ ఐ వాంటెడ్ టు సే దట్ యు ఆర్ సైకో రాక్షసానందం పైశాచిక ఆనందం లేకపోతే ఏమీ తెలియని ఆ ముసలమ్మ చూడండి ఎంత అమాయకురాల్లాగా ఉందో కష్ట కాయ కష్టం చేసుకునే ముసలమ్మ ఏదో దేవుడు మంచి గొంతిచ్చాడు ఆ యాంకర్స్తో కలిసి పాటలు అట్లా పాడుతుండేది వాళ్ళెవరో ఎవరే ఆ జబర్దస్త్ వాళ్ళు వీళ్ళు కాస్త యాంకర్ చేశారు ఏదో గూడు ఒక ఇల్లు ఏర్పడిందంట బిగ్ బాస్ ఏదో సంథింగ్ ఆమె ఒక గూడు ఏర్పడింది నాకంటే ఎంత ఇచ్చుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పంపించుంటారు మన ఆఫీస్ నుంచి ఆమెకి హౌ మచ్ యూ హ్యావ్ సెంట్ ఫ్రమ్ యువర్ ఆఫీస్ టు దిస్ గంగవ్వ చంద్రబాబు గారి గురించి 2 మాటలు వ్యతిరేకంగా మాట్లాడటానికి త్రూ యువర్ బ్లూ మీడియా ఎంత ఇచ్చారని చెప్పి నేను అడుగుతూ ఉన్నా చెత్త మీడియా కదా ఇంకా 1-2 ఉన్నాయి మీకు అది కూడా సమయం వచ్చిన చోత దీంతోపాటు ఇంకా 2 చెత్త మీడియాలు ఉన్నాయి నిజాలు పలకండి చేతనైతే వాస్తవాలు చెప్పండి చేతనైతే ఇప్పటికీ యువర్ ఇమేజ్ హ్యాస్ బీన్ టార్నిష్డ్ టు ది లోయెస్ట్ ఎబ్ కింది స్థాయికి వెళ్ళిపోయింది ఒకప్పుడు ఆ ఛానల్ అండి పేరు చెప్పను ఆ ఛానల్ బ్రహ్మాండంగా ఉండేది ఆ ఛానల్ చెబుతారు నమ్మేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మిలాఖాత్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన తర్వాత అది చెత్త ఛానల్ కింద లెక్కేస్తున్నారు ఆ ఛానల్కి గతంలో ఉన్న ఇమేజ్ ఇప్పుడు లేదు టెల్ మీ ది నేమ్ ఆఫ్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అంటారు నీ స్నేహితుడి పేరు చెప్పు నీ గురించి చెబుతా అంటారు సామెత ఉంది ఇంగ్లీష్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెండ్ అంటుంతో ఇది కూడా చెత్త అయిపోయింది ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు పంపున పనిచేస్తునేటప్పటికీ ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తునేటప్పుడు ఫినిష్
So this blue media, it became a chatta media. అక్కడ సాక్షి కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, ఇప్పుడు ఈ గంగావన్ చూపించిన ఛానల్ కావచ్చు, ఇంకా రెండు ఛానల్స్, ఇవన్నీ ఇది ఒక టీమ్ ఆఫ్ బ్లూ మీడియా, ఒక చెత్త మీడియా. చంద్రబాబు గారి మీద పడి ఆడవటమే ఈ మీడియా పని. చంద్రబాబు గారు పైగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటున్నారు కులం వంట కడుతుంటారు ఈ ఎల్లో మీడియా అని చెప్పి కులం వంట కడుతున్నారు. ఇదే కులం అండి. ఇప్పుడు చెత్త మీడియా చూపించిన ఈయన ఎవరు? ఈయన కులం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీకు భజన చేస్తే, మీరు చెప్పినట్టు చేస్తే, మీ పైశాచిక ఆనందానికి అనుగుణంగా వ్యవహరిస్తే ఏ కులమైన పర్ల భుజమే చేస్తారు. మీరు కాదంటే ఆ కులాన్ని తీసుకొస్తారు, ఆ కులం నాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది అంటారు. మరి ఇతందే కులం అండి. ఐ డోంట్ నా పూర్తి ఇతందే కులం, ఆ కులమే అనుకుంటున్నాను నేను. మరి ఆ కులం అయితే ఇతన్ని ఎట్లా మీరు మిమ్మల్ని భుజాన్ని వేసుకొని తప్పుడు మాటలు గంగమ్మతోటి ఎట్లా జ్యోతిషాతమైన జ్యోతిషురాలు కాదే, జాతకాలు చెప్పే మనిషి కాదే ఆమె. ఎంత దుర్మార్గం, ఎంత ఈ దుష్ట ఆలోచన, ఫెయిర్ ఆలోచన ఉండదా మీకు జగన్మోహన్ రెడ్డి గారు? మంచి ఆలోచనలు రావా మీకు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతిదీ తప్పుడే, ప్రతిదీ తప్పుడే. అందుకే భవిష్యత్తులో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. మీ ఈ బ్లూ మీడియాని కూడా కంట్రోల్ చేయండి. ఇటువంటివి చేస్తే ప్రజా ఆగ్రహానికి గురవుతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు, వాస్తవాలే చెప్పండి. ఇటువంటి అభూత కల్పనలు చేయకండి, అబద్ధాలు ప్రచారం చేయకండి, తప్పుడు మాటలు ప్రచారం చేయకండి అని చెప్పి కూడా ఆమె మొహం చూడండి, ఎంత భయంతో తప్పు మాట్లాడని తెలిసిపోయింది. చంద్రబాబు గారి నుంచి తప్పు మాట్లాడ క్షమించండి అయ్యా, క్షమించండి అని ఆ ముసలమ్మతో చెప్పించిన నీచ సంస్కృతి ఆ ఛానల్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు ఈయన అంటాడండి. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెత్తందారులకి యుద్ధం జరగబోతుంది రేపు అంటారు. ఎస్, పేదలకి పెత్తందారులకి యుద్ధం జరగబోతుంది. పేదల పక్షాన తెలుగుదేశం పార్టీ, పెత్తందారుల పక్షాన జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్, ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్. పేదలకి పెత్తందారులకి యుద్ధం జరగబోతుంది రేపు అంటే ఎన్నికల్లో పేదలకి పెద్ద. ఎస్, ఐ అగ్రీ విత్ దాట్. నువ్వు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నా, పేదలకి పెత్తందారులకే. పెత్తందారుల పక్షం నీది, పేదల పక్షం తెలుగుదేశం పార్టీది. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకులు మీరు, మీది పేదల పక్షం ఎట్లా అవుతుందండి? తెలుగుదేశం పార్టీ పేదల కోసం, పేదలకు కూడు గుడ్డ నీడవటం కోసం పుట్టిన పార్టీ పేదల పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఒక ఎస్సీ వాడు పార్లమెంటుకు అధ్యక్షుడైనారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఒక మహిళ శాసనసభకు అధ్యక్షురాలైంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఒక దళితుడు రెవెన్యూ మినిస్టర్ అయినాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఒక దళితుడు ఆర్థిక శాఖ సౌండ్ రావత, ఒక దళితుడు ఆర్థిక శాఖ మంత్రి అయినాడు రాష్ట్రానికి. మీరే, యూఆర్ రిప్రజెంటింగ్ రిచ్ పీపుల్. మీరు వేసే చెప్పులు 143,000 కోట్ల రూపాయలు, 143,000 రూపాయలు. మీరు తాగే వాటర్ బాటిల్ 1,000 రూపాయలు పనిచేస్తుందట, అంటే 750 ml అంటారండి. ఎంత అంటారండి? నీకు బాగా తెలుసు ఎంత ఇది ఫుల్ బాటిల్, 750 లీటర్, ఒక లీటర్ వాటర్ 1,000 రూపాయలకి, 3,000, 4,000 సారీ వెనకబడి ఉన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి, 4,500 రూపాయలు వాటర్ బాటిల్ తాకే. మీరు హౌ సపోర్ట్ పూర్ పీపుల్, పూర్ పీపుల్ పక్షాన్ని ఎలా చేస్తారు? ఆయన షర్ట్ అంటండి ఏదో 30,000, 40,000, నాకు అసలు అంత షర్టు ఉంటుందా అనుకుంటే ఉంటుంది అన్నారు. మా సన్ను అడిగాను నేను, మా చిన్నబాబు వాడికి తెలుసు వాడిని, ఉంటాయి డాడ్ అని. ఆయన పెట్టిన వాచ్ అంట ఇది 950, నేను పెట్టిన వాచ్ 950 రూపాయలు, ఆయనది 2 కోట్ల రూపాయలంట. చెప్పాలి ఆయన 2 కోట్లు కాదు, ఇది 90 లక్షలు అని చెప్పాలను. అడిగిన దానికి సమాధానం చెప్పరు. మొత్తం ఎన్నంకలో ఉన్న నీ ప్యాలెస్, హెలికాప్టర్లు దిగుతాయి నీకు ఆ ప్యాలెస్లో. నువ్వు పేదవాడివా? పేదవాడి పక్షమా? ఏ పేదవాడైనా నీ బంగ్లో చూశారా ఎన్లంకలో? ఏ పేదవాడైనా నీ బంగ్లో చూశారా?
నీకెక్కడి నుంచి వచ్చింది? నీకు 11 చార్జ్ షీట్లు నీ మీద వేశారు, ప్రజల సొమ్ము కొట్టేశారని, పేదవాడి సొమ్ము కొట్టేశారని. ఆ 43,000 కోట్ల రూపాయల్లో ఏదైతే సిబిఐ చార్జ్ షీట్లు వేసిందో పేదవాడి సొమ్ము ఉంది అందులో, రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకున్నవాడి సొమ్ము ఉంది అందులో. మండు టండులో ప్లీజ్ ఏ ఆగవా శ్రీనివాస్ తీసవతలు పడే, పేదవాడు చెప్పులు కుట్టుకున్నవాడి సొమ్ము ఉంది అక్కడ, మండుటంలో రిక్షా దక్కవాడి సొమ్ము ఉంది అక్కడ. వాళ్ళ సొమ్ముంతా కాజేసిన నువ్వు పేదవాడి పక్షమా? పేదల సొమ్ము ఆ 43,000 కోట్ల రూపాయలు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఖజానాలో ఉంటే అది పేదవాడికి ఉపయోగపడేది, పేదవాడికి ఉపయోగపడే సొమ్ము కొట్టేసిన మీరు పేదల పక్షం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి ఓపెన్ డిబేట్కి, ఎలా మీది పేదల పక్షం? మీరు మీ నాన్న మీ తాతగారు ఎన్ని 100 ఎకరాలు ఈ దళితుల ఎస్ఐ భూములు కొట్టేశారు మీరు ఇడుపుల పాయలో? హౌ మెనీ ఏకర్స్? శాసనసభలో గగ్గోలు పెడితే కొంత తిరిగి ఇచ్చారు, ఇంకా స్టిల్ సమ్మోర్ ల్యాండ్ ఇస్ విత్ యూ, ఎస్ఐన భూములు ఇంకా మీ అధీనంలో ఉన్నాయి. మీరు పేదల పక్షమా? ఎంత సిగ్గుచేటు మీరు మాట్లాడేది. మీ మనసు ఒక రకం ఉంటే మీ పెదవి ఒక రకంగా పలుకుతుంది. మీరు పేదల పక్షం ఎలా అవుతారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు? ధనికుల పక్షం ఇది, భారతదేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రి మీరు. పేదల రక్తం పీల్చి సంపాదించినారు, లేకపోతే ఎక్కడదండి మీకు ఇంత సొమ్ము? 2004లో లేదే మీకు ఇంత సొమ్ము? ఎక్కడి నుంచి వచ్చింది? మా పల్నాడు ఏరియాలో, మాది పల్నాడు, పల్నాడు ఏరియాలో సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి 10,000 ఎకరాలు పేదల అనుభవించేది, పేదల అధీనంలో ఉన్నది కొట్టేసి మీరు తీసుకున్నారు. మీరు పేదల పక్షమా జగన్మోహన్ రెడ్డి గారు? ఎలా మీరు పేదల పక్షం అవుతారు? యు ఆర్ రిప్రజెంటింగ్ ది రిచ్, యు ఆర్ లీడింగ్ ది రిచ్. ధనవంతులకి లీడర్ మీరు, ధనవంతులకి నాయకులు మీరు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే మీరు అదాని పక్కన కూర్చునే అర్హత మీకుంది, అంబానీల పక్కన కూర్చునే అర్హత మీకుంది, టాటాల పక్కన కూర్చునే అర్హత సంపాదించిన మీరు పేదల పక్షమా? పేదల పక్షం అయితే ఇవ్వండి, ఇడుపుల పాయల బిల్డింగ్ ఇవ్వండి, మీ ఎస్టేట్ ఇవ్వండి పేదలకి, ఎల్లంకలో ఆ ప్యాలెస్ ఇవ్వండి, లోటస్ పోన్లో ప్యాలెస్ ఇవ్వండి, ఇక్కడ తాడేపల్లిలో ప్యాలెస్ ఎప్పుడైనా చూపించారా? ఏ మంత్రికైనా మీరు ఇదిగో ఈ గది ఈ గది ఈ గది అని చూపించారా ప్యాలెస్? ఏదో బంగారు తాపడాలు ఉంటాయట, ఐఎమ్ సారీ చెప్పిన మాట, నేను కన్ఫర్మ్ కాకపోతే చెప్పను, లేదా అనేవాడిని, నీ గోడకు బంగారు తాపడాలు ఉన్నాయి, ఉంటాయట. అటువంటి మీరు పేదలకు రిప్రజెంటేటివా? పేదల పక్షమా మీది? ధనికుల పక్షాన నాయకత్వం వహించే శక్తివంతులు మీరు. పేదలను తన్ని, పేదలను కాలరాచి, పేదలను అనగదొక్కి, మీ ఇనుప పాదాల మీద తొక్కి, పేదల రక్తం పేదల శవాల మీద బంగళాలు కట్టిన చరిత్ర మీది. లేదా దిస్ మచ్ ఆఫ్ రిచ్నెస్ ఎలా వచ్చింది మీకు? 2004లో ఆ రోజు నేను స్పోక్స్ పర్సన్గా పార్టీ జనరల్ సెక్రటరీగా హైదరాబాద్లో మాట్లాడాను, ఎక్కడిది మీకు? 2004లో మీరు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ నాకు తెలుసు, ఈ రోజు కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ నాకు తెలుసు. మీరేం పని చేశారు? అప్పటి నుంచి రాజకీయంలోనే ఉన్నారుగా, ఏ పని చేయలేదుగా. దెన్ హౌ కుడ్ యు గెట్ దిస్ మచ్? ఎక్కడి నుంచి వచ్చింది మీకు? కాలుకేసుకునే చెప్పులు 143,000 రూపాయల డబ్బు పెట్టి చెప్పులు కొనుక్కొని తిరుగుతున్న మీరు పేదవారి పక్షం అంటే నమ్మటానికి ఏమైనా అమాయకుల రాష్ట్ర ప్రజలు, గమనించడం రాష్ట్ర ప్రజలు. నేను అడుగుతున్నాను, నేను మీ తోటి మంత్రిని మీ పక్కన కూర్చోబెట్టుకోలేరు, ఎంత ఎడం పెడతారో తెలుసా అని? అంత ఎడం ఉంటుంది కూర్చీ, ఏమి ఏమి ఎందుకు అంత ఎడం ఉండాలి? మీ మంత్రికైనా జబ్బులు ఉన్నాయా, ఏమన్నా కంటేజియస్ డిసీజెస్ ఉన్నాయా మీ మంత్రులకు? ఏమన్నా అంత దూరంలో ఉంటాయి సభల్లో కూడా, ఎంత అంటే ఎంత ఆడమెన్సీ ఉందంటే ముఖ్యమంత్రి గారు, అందుకే ఇందాక అన్నాను కదా నేను సైకో అనే పదం ఈరోజు నేను ఉపయోగించానని. ఎంత ఆడమెన్స్ అంటే డైరెక్ట్గా వెళ్ళి మైక్లో మాట్లాడి దిగి వెళ్ళిపోతారు, సినిమా షూటింగ్కి నందమూరి తారక రామారావు వచ్చినట్టు, రామారావు గారు వచ్చేటప్పుడు అంతా రెడీగా ఉంటుంది, ఆయన పాత్ర వేస్తారు, కారెక్కుతారు, వెళ్ళిపోతారట. అట్లా ఈయన వస్తారు, అసలు మంత్రి కన్సర్న్ మంత్రి మాట్లాడొద్దండి, కన్సర్న్ ఆఫీసర్ మాట్లాడొద్దండి, కన్సర్న్ కలెక్టర్ మాట్లాడొద్దండి,
మాట్లాడిన తర్వాత ఆఖరిలో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతా అంటే ఎవరో మాట్లాడకూడదు. ఏక పాత్ర చేసేది మీరు, మీరు పెద్ద ధనికులు తెలుగుదేశం పేదవాళ్ళ మీద అంటే మీరు పేదవాళ్ళ పేదవాళ్ళ పక్షమా? కానే కాదు రాష్ట్ర ప్రజలారా, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ధనికుల పక్షం. భారతదేశంలో ధనికుల ఆదానీలు అంబానీలు టాటాస్ను కూడా మించి పై స్థాయికి చేరుకోబోతున్నాడు రాబోయే 1-2 సంవత్సరాల్లో. ఇప్పటికే రాజకీయ నాయకుల్లో అత్యంత ధనవంతుడైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అతని మాటలు నమ్మొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. పేదల పక్షం మంత్రి ఫోటో దిగుతానంటే దిగడండి. ఇతను మంత్రుల దగ్గర ఏదైనా ఎమ్మెల్యేలు వెళ్తున్న దగ్గరికి వెళ్ళి మాట్లాడమనండి. మేము రోజు చంద్రబాబు పక్కన కూర్చుంటాం. బాబు గారు ఇది కాదు బాబు గారు అంటాం. ఆయన 60 రూపాయల వాటర్ బాటిల్ తాగుతుంటే ఎంత గొడవ చేసిందండి మీ చెత్త ఛానల్ పనికిరాని పేపర్? మరి ఇప్పుడు 4,500 రూపాయల బాటిల్ తాగుతుంటే ఏది మాట్లాడరా? మరి వై దిస్ బ్లూ మీడియా సైలెంట్ ఓవర్ దట్ వాటర్ బాటిల్ కాస్టింగ్ 4,500 రూపీస్? వై దట్ మీడియా ఇస్ సైలెంట్? బికాజ్ యూఆర్ థ్రోయింగ్ సంథింగ్ షిప్. అంతేనా? అటువంటిది మీరు పేదల పక్షం కాదు అని చెప్పి కూడా తెలియదు. తెలుగుదేశం పార్టీ పేదల పక్షం. మొట్టమొదటిసారిగా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చే పేదవాళ్ళకు శుద్ధాత తీర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరేం చేశారయ్యా? పేదవాడికి ఏం చేశావు? వాడు అనుభవిస్తున్న 27 సంక్షేమ పథకాలని తీసేసిన దుర్మార్గపు ఆలోచన మీది. విదేశాలకు వెళ్ళి చదువుకోకుండా చదువుని 4 సంవత్సరాలు నిరోధించిన దుర్మార్గపు ఆలోచన మీది. పేదవాడి పక్షాన 27 సంక్షేమ పథకాలుంటే మొత్తం తీసేసిన ఆలోచన మీది. సప్లాన్ నిధులని పూర్తిగా దారి మళ్లించిన వ్యవహార శైలి మీది. డాక్టర్ అంబేద్కర్ స్మృతివనం రాజధానిలో బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తే దాన్ని నాశనం చేసిన ఆలోచన మీది. ఒక్కన్నా కూడా ఆ విజయవాడ నగరంలో నడిబొడ్డులో ప్రజలందరికీ ఉపయోగించే ఆ స్థలంలో కావాలని ఆ మనస్తత్వం దాకా ఏమన్నాను ఆయన? సైకో మనస్తత్వాన్ని నిరూపించడం కోసం ప్రజలందరికీ అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకు ఉపయోగపడే ఆ స్వరాజ్య మైదానంలో ఇది పెట్టిన సైకో మనస్తత్వం మీది. అంబేద్కర్ మీద ప్రేమ కాదు, విజయవాడ వాసుల మీద కక్షతోటి పెట్టినారు మీరు. ఎక్కడ కదా పెట్టాలి? రాజధానిలో కదా పెట్టాలి మీరు? ఇప్పటికైనా అది అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ రాజధానిలో కూడా స్మృతివనాన్ని మీరు నిజంగా మీరు అంబేద్కర్ని అభిమానించి అంబేద్కర్ అభిమాని రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు అంబేద్కర్ని మీరేం గౌరవిస్తారు? తూతూ మంత్రం. అక్కడ విజయవాడ అన్ని వర్గాల ప్రజల్ని హింస పెట్టాలని ఆ కొద్ది ఎగ్జిబిషన్ అక్కడ ఉండేదండి. పబ్లిక్ మీటింగ్లు ఇందిరాగాంధీ గారి పబ్లిక్ మీటింగ్ చూసాం మేము అక్కడ. పెద్ద పెద్ద రాజీవ్ గాంధీ గారి పబ్లిక్ మీటింగ్ చూసాం అక్కడ. పెద్ద పెద్ద నాయకుల పబ్లిక్ మీటింగ్స్ అక్కడ చూసాం. అది లేకుండా చేయటం కోసం ఒక సైకిక్ వైబ్రేషన్స్ తోటి అక్కడ పెట్టారు తప్పితే నిజంగా డాక్టర్ అంబేద్కర్ మీద ప్రేమ కాదు. అంబేద్కర్ మీద నిజమైన ప్రేమ ఉంటే ఈ స్మృతివనాన్ని ఆయన డెవలప్ చేయాలి. అదంతా చేయలేదు. ఈయన పేదల పక్షం కాదు, ధనిక పక్షం కనుక సోదరులారా ఈరోజున తెలుగుదేశం పార్టీ పేదల పక్షం, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ధనికుల పక్షం కనుక పేదవాళ్ళందరూ అట్టడుగు వర్గ వాళ్ళందరూ కూడా సమసమాజాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా రామరాజ్యం కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగాలని కోరుకునే వాళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా పాలన కావాలని కోరుకునే అందరు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకండి. అది పేదల పక్షం, అట్టడుగు వర్గాల పక్షం, దళిత వర్గాల పక్షం, మైనార్టీ వర్గాల పక్షం, బీసీ పక్షం, మహిళల పక్షం, అందరి పక్షం అని చెప్పి కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్పే ఈ పెత్తందారులు పేదవాళ్ళు కాదు, ఆయనే పెద్ద పెత్తందారు. ఒకవేళ ఇందాక నేను కారులో వస్తుంటే మా డ్రైవర్ చెబుతున్నాడండి, అన్న విజయవాడలో మామూలుగా లేదన్నా, రేంజ్ రోవర్లో తిరుగుతున్నారన్న, 4 ఏళ్ల క్రితం ఏమీ లేని వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ అన్న, గంజాయన ఈ ఏదో ఏదో ఇంకేదో చెప్పాడు, ఈ మూడు బ్రహ్మాండంగా విజయవాడ నగరంలో కళకళలాడుతుందన్న, ముఖ్యంగా గాంధీ నగరం చెబుతున్నాడు. ఇది మీ పక్షం, ఇది మీ పక్షం.
అందుకే మా దళిత బిడ్డలందరూ కూడా మొన్న మా దాంట్లో చెబుతున్నాం, దళిత బిడ్డలందరూ మీ ధర్మాన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మంది గంజాకి అలవాటు పడ్డారంట. ఇది మా పేదలు సాధించింది మీ ప్రభుత్వంలో. అందుకని గంజాయిని కట్టడి చేయండి, దళిత వాడంలోకి గంజాయి లేకుండా చేయండి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, ఏతా వాత ఆ బ్లూ మీడియా దయచేసి నిజాలే మాట్లాడాలని తెలియజేస్తూ, బ్లూ మీడియాని ఈ రకంగా వాడుకొని వాళ్లకున్న కాస్త కొంత పరువు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని పోగొట్టుకోవద్దని చెప్పి కూడా బ్లూ మీడియా పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే పేదల పక్షం తెలుగుదేశం పార్టీ పెత్తందారుల పక్షం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే రేపు రాబోయే ఎన్నికల కురుక్షేత్ర రంగంలో పేదల పక్షం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి. ధనవంతులు పెత్తందారుల పక్షాన, పాలగాళ్ల పక్షాన, జమీందారుల పక్షాన నిలబడుతున్నా. చూశాం కదా ఈరోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే ధనవంతులు పాలగాళ్ల పాలనది, పాలేగాళ్ల పాలన కనుక, ధనవంతుల పాలన కనుక సిబిఐ కూడా తోకముడిచి వెళ్ళిపోయింది అరెస్ట్ చేయకుండా. అందుకని అటువంటి అరాచకానికి మద్దతు పలకొద్దు. అటువంటి పెద్ద పెత్తందారులకు నాయకత్వం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మీరెవరు కూడా క్షమించొద్దు, మద్దతు తెలపొచ్చు అని తెలపవద్దు అని చెప్పి కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకండి. ప్రజాస్వామిక వాది అయిన చంద్రబాబు నాయుడు గారిని మీరు మీ విశ్వాసాన్ని ప్రకటించండి, రేపు రాబోయే ఎన్నికల్లో గెలిపించండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యువర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. థ్యాంక్ యూ.